వచ్చేరా ఫ్రెండ్స్. సో ఇవాళ మార్కెట్ చూసిరుగా, రేపు ఏమవుతుంది ఏం లేదు అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒక విషయం అడుగుతా, సరే ఈ వీడియో ఎండింగ్లో అడుగుతలే కానీ నిన్న మాట్లాడుకుంది ఏందో ఒకసారి చూసుకుందాం. గ్యాప్ డౌన్ అయితే చెప్పినాం, నియర్ బై గ్యాప్ డౌన్ అయితే జనరల్గా ఏం చేస్తాం మనం, కొంచెం రిట్రేస్మెంట్ లేదా పెద్ద క్యాండిల్ వచ్చిందంటే కంటిన్యూగా సేల్ చేస్తాం, అవునా? ఫైన్. పెద్ద గ్యాప్ డౌన్ వచ్చింది, ఇక్కడ కూడా ఒక విషయం 5 minutes చూస్తాం. క్యాండిల్ మీద క్యాండిల్ అని చెప్పినా కదా, ఇక్కడ మీకు మిస్ అయిపోయి ఉంటుంది, ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఓకే, ఒక బుల్లిష్ క్యాండిల్ మీద ఇంకో క్యాండిల్ క్లోజ్ అవ్వాలని అన్నా, ఓకే ఈడ అయింది కానీ క్లోజ్ కాలేదు, క్యాండిల్ మీద క్యాండిల్ క్లోజ్ కావాలి. ఈడ ఒకటి మీకు స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది నా లెక్క ప్రకారం. బట్ రెండోది వచ్చేసి ఈడ మీకు ఇంకో ఎంట్రీ వచ్చింది, ఓకే ఇది చిన్న మూమెంట్ అంటే లెక్క ప్రకారం చూసుకుంటే ఇట్లనే ట్రేడ్ చేస్తాం కదా, ఫైన్. ఇప్పుడు ఇది కంటిన్యూగా సెల్ అవుతుంది అనడానికి రీజన్ ఈ పెద్ద క్యాండిల్ అనమాట. స్టార్టింగ్లో పెద్ద క్యాండిల్ వచ్చి విక్కు పెద్దగా ఉంది అంటే మన స్టార్టింగ్లోనే రిటర్న్ అవుతుంది మార్కెట్ అనేది, ఎక్కువ సెల్లింగ్ సైడ్ కాకుండా బై సైడ్ కూడా ఆలోచించాలి. అప్పుడు ఇది ఇట్లాంటి క్యాండిల్ పడ్డప్పుడు కంటిన్యూస్గా కిందికే వస్తుందని అర్థం చేసుకోవాలి. అండ్ పెద్ద గ్యాప్ డౌన్ అయినప్పుడు బయింగ్ కోసం ఎక్కడైతే అవకాశం వస్తుందో అక్కడ చూసుకోవాలి. మనకి ఈడ వచ్చింది కానీ ఫెయిల్ అయింది, ఇక్కడ వచ్చేసింది, ఫైన్. అండ్ ఇంకో విషయం వచ్చేసి నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, గ్యాప్ అప్ అయితేనే బై సైడ్ ఉండాలనుకున్నాం, అవునా? ఫ్లాట్గా ఓపెన్ అయితే అండ్ గ్యాప్ డౌన్ అయితే కూడా ఇక్కడ రీటెస్ట్ చేసి వస్తుంది జనరల్గా అయితే. ఇది చాలా అగ్రెసివ్గా ఉంది, షార్ప్ ఫాలింగ్ అవుతుంది కాబట్టి చూడండి ఇక్కడ నుండి. సో ఇది గ్యాప్ డౌన్ అయింది, డైరెక్ట్గా ఇందుకు ఫాలో అయిపోయింది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ని చూస్తే అర్థమైపోతుంది ఎలాంటి మూవ్మెంట్ ఉంటుంది, ఎలాంటి మూవ్మెంట్ ఉండబోతుంది అనేది తెలుసుకోవచ్చు. జనరల్గా మనం ఫస్ట్ క్యాండిల్ మీద కూడా ఒకటి చేస్తాం, ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ ఒక 5 minutes ఆగిపోయినాం అనుకో, ఇప్పుడు 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, అవునా? 9:20 వరకు వెయిట్ చేసినాం అనుకో, 9:20 నుండి ఏం మార్కెట్ ఉంటుంది అనేది ఫస్ట్ క్యాండిల్ ద్వారా మనం ఒక గెస్ట్ చేయొచ్చు, ఒక 70-80% గెస్ట్ చేయొచ్చు, దాని మీద వీడియో చేస్తా, ఫైన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనము 16/7/22 ఎప్పటి నుండి మాట్లాడుకుంటున్నాం తెలుసా? సరే మాట్లాడుకుంటున్నాం కరెక్టే. నిన్న ఇంకో విషయం చెప్పినాం, ఒకటి బుల్లిష్ క్యాండిల్ పడవచ్చు వికెట్ నుండి ఇట్లాంటిది అన్నాం. ఎట్లాంటిది అంటే గ్యాప్ అప్ అయితే ఇట్లాంటిది రిజెక్షన్ క్యాండిల్, ఈడ రిజెక్ట్ అయిందా, సేమ్ అలాంటి క్యాండిల్ ఈడ పడవచ్చు అనుకున్నాం రిజెక్షన్. బట్ ఇది బాడీ ఇంకా పెద్దగా ఉంది అంటే ఓకే, ఇంకా కొంచెం ఒక 2-3 సార్లు సైడ్ వేస్లో వచ్చి పైకి పోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ వెంటనే రిజెక్ట్ అవ్వదు మార్కెట్. ఇట్లాంటిదే కరెక్ట్ క్యాండిల్, ఎందుకంటే ఒకసారి రిజెక్ట్ అయిందనుకో, ఇట్లాంటి క్యాండిల్ పడ్డదనుకో పెద్ద విక్ వచ్చి నెక్స్ట్ ఒక 2-3 రోజులు పోయి మళ్ళీ కిందికి వస్తుంది అనమాట. సో ఇదే కరెక్ట్, ఇంకా కొన్ని రోజులు సైడ్లో ఉండి పైకి పోయే అవకాశం ఉంటుంది, ఫైన్. ఈ 16/7/22 ఎన్ని రోజులు అంది మనం ఇక్కడ నుండి ఈ క్యాండిల్ నుండి ఫాలో అవుతూ వస్తున్నప్పుడు ఈ 16/7/22 వెళ్ళాలనుకున్నాం, ఇది టచ్ కాలేదు అప్పుడు, ఓకే మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది, చూడు మళ్ళీ మన లెవెల్లోకి వచ్చింది, ఫైన్. ఇప్పుడు దీని జోన్ ఏంటంటే ఎప్పుడైతే 16,376, ఈ 16,376 ఏంది అంటే అది ఒక మేజర్ సపోర్ట్. అది దాని కింద ఈ ఫ్రైడే ఉంది కదా, ఈ వీక్ ఫ్రైడే, ఆ ఫ్రైడే డే క్యాండిల్ మాత్రం కింద క్లోజ్ అవ్వద్దు, ఓకే? క్లోజ్ అవ్వనంత వరకు నేను ఇక్కడ నుండి బుల్లిష్ సైడ్ ఉంటా, ఓకే? ఓకే, ఒక్కసారి మనకు ఇది పైకి పోయి ఒక లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ అయ్యి పైకి పోయింది అనుకో, ఈ లెవెల్ దాటింది అనుకో, అప్పుడు నేను కంప్లీట్గా బయింగ్ సైడ్ ఉంటా, ఓకే? ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది, కానీ బౌన్స్ అంటే ఈజీ కాదు. ఈ క్యాండిల్ చూస్తే ఇలాంటి క్యాండిల్ పడాలి, యాక్చువల్లీ అలాంటి క్యాండిల్ పడలేదు, ఇలాంటి క్యాండిల్ పడాలా, అలాంటి క్యాండిల్ కూడా పడలేదు, ఇంకా బేరిష్ క్యాండిలే కానీ రిజెక్షన్ అనేది చాలా చిన్నగా అయింది, ఫైన్. ఇది రేపు ఎల్లుండి ఒక కొన్ని రోజులు ఈ వీక్ మొత్తం సైడ్ వేస్ ఉన్నప్పటికీ కూడా ఫ్రైడే అనేది ఇంపార్టెంట్ మనకి. ఫ్రైడే డే క్యాండిల్ దీని కింద క్లోజ్ అయిందా, మళ్ళీ కిందకే పోవాలి, ఇంకా పోర్ట్ఫోలియోలకి ఉన్నాయని తీసేసుకుంటాను నేను, ఆల్రెడీ సగం తీసేసుకున్నా, అయితే ఇంకా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే 16,376 లోపలనే ఈ ఫ్రైడే ఉంది అనుకో, నెక్స్ట్ వీక్ మండే నుండి మనం బయింగ్ సైడ్ ఉండొచ్చు, ఓకే? ఇది మెయిన్ పాయింట్. సరే ఈ లైన్స్ గురించి చూసుకుందాం. ఈ లైన్ ఎక్కడైతే కన్సల్టేషన్ అయినాక మంచి బుల్లిష్ క్యాండిల్ తోటి ఓపెనింగ్ బ్రేక్అవుట్ అవుతుందో ఆ లెవెల్స్ ఇవి చూడండి. ఇది మంచి కన్సల్టేషన్ అయినాక బ్రేక్అవుట్, ఈ క్యాండిల్ చూస్తే అర్థమైపోతుంది, మంచి కన్సల్టేషన్ అయినాక క్యాండిల్ చూస్తే అర్థమవుతుంది. ఈ బ్రేక్అవుట్ చూడండి, ఇదొకటి ఈ స్ట్రాంగ్ క్యాండిల్స్ ఇవి. కాకపోతే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లోనే మనకు కన్సల్టేషన్ అయితే ఇట్లాంటి మూమెంట్ ఎక్స్పెక్ట్ చేసి తర్వాత ఇట్లా మెల్లిమెల్లిగా పైకి పోయే అవకాశం ఉంటుంది, ఓకే? మళ్ళీ ఒకవేళ పైకి పోయినా కూడా ఎక్కడ నుండి రిజెక్ట్ అవుతుంది అంటే చూడండి, ఫాలింగ్ ఎక్కడ నుండి వచ్చింది, ఈడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత మొత్తం కంప్లీట్గా ఇక్కడ నుండి ఫాలింగ్ వచ్చింది. सो इप्पुडु मनकु इक्कड नुंडि पैकी पोतुंदी अनुको रिजेक्ट एक्कड नुंडि अयितदी ओके रिजेक्शन एक्कड उंदी इक्कडिकि रिजेक्ट अय्येदी एदि उंदंटे ई मूडु कैंडल रिजेक्शन कैंडल्स ओके मूडु कैंडल रिजेक्शन कैंडल्स एंदुकंटे विक्स किंद उन्नायि काबट्टी वाटिकि देनिकि पेद्द उंदंटे ई दीनिकि ओक दानि पेद्द उंदी दीनिकि दीनिकि ओके ई रेंडिटिनि कलिपि ओक ड्रा चेसुकुंदां लेवल 17,192 ई लेवल वरकु नेनु बुलिश गा उंटा इक्कडिकि पोयि कोंतकालं इक्कड सस्टेन अयितदी सस्टेन अय्यि అప్పుడు ఇది బ్రేక్ అవుట్ అవుతది ఇది ఒక డబుల్ ప్యాటర్న్ క్రియేట్ చేసి ఓకే బ్రేక్ అవుట్ అవుతది కదా బ్రేక్ అవుట్ అయినాక ఇక్కడ కూడా మనం చేయొచ్చు ట్రేడింగ్ డే బుల్లిష్ క్యాండిల్ వాడొచ్చు బేరిష్ క్యాండిల్ వాడొచ్చు ఆ క్యాండిల్ ని బేస్ చేసుకొని మార్నింగ్ ఓపెనింగ్ ని బేస్ చేసుకొని చిన్న చిన్న క్వాంటిటీ తో చేసుకోవచ్చు ఎప్పుడైతే ఈ క్యాండిల్ పైన పోతుందో అప్పుడు కంప్లీట్ గా బుల్లిష్ సైడ్ ఉండొచ్చు మనము ఓకేనా ఇప్పుడు ఎప్పుడు కంప్లీట్ గా బేరిష్ సైడ్ ఎట్లున్నామో అట్లా బట్ ఈడ బ్రేక్ వాడొచ్చు అనుకుంటా నేను ఓకే ఎందుకంటే 1672 మిస్ అయింది కదా నేను అప్పటికే అనుకుంటున్నాను ఎంత మీదికి పోయినా కూడా మళ్ళా కిందికి వస్తది పైకి పోదని ఒక గెస్ అయితే ఉంది బట్ ఎంత మీదికి పోయినా కూడా మనం దీన్ని దాటాలని చెప్పినా దీన్ని దాటితే ఓకే ఇది ఇక్కడ రిజెక్షన్ ఇది కరెక్టే అనుకోవచ్చు కానీ రిజెక్షన్ అది దగ్గరికి వచ్చింది కానీ కాలేదు ఇది యాక్చువల్ రిజెక్షన్ ఇది కూడా కరెక్టా కాదా అనేది ఇయాల ఫ్రైడే తెలుస్తుంది ఈ వీకెండ్ ఫ్రైడే తెలుస్తుంది ఫైన్ ఇప్పుడు మనం డైలీ రేపు ఏం చేసుకుందామని చూసుకుందాం చూడండి ఇది మన క్లోజ్ అయింది మార్కెట్ ఓకే రేపు క్లోజ్ అయింది కరెక్ట్ ఇప్పుడు 15 మినిట్స్ లో చూసుకుంటే ఏమైంది లాస్ట్ లా చూడండి డే క్యాండిల్స్లో చెప్పొచ్చు కానీ అర్థం కాదు ఈ ఈ ఈ లెక్క ఇప్పుడు రేపు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకో మూమెంట్ ఇలా వస్తుంది ఫ్లాట్గా ఒకవేళ సెల్లింగ్ కావాలి అంటే దీని కిందికి పోవాలి దీని కిందికి పోవాలంటే కింద ఏముంది చెప్పినాక ఇప్పటిదాకా 16,376 దీని నుండి ఖచ్చితంగా రిజెక్షన్ అవుతుంది ఓకే రిజెక్షన్ అవుతుంది మళ్ళీ ఇది రిజెక్షన్ అయినాక మళ్ళీ ఇదే లెవెల్కి వస్తే ఇది ఏమైపోతుంది డబుల్ ప్యాటర్న్ అవుతుంది డబుల్ ప్యాటర్న్ అయితే ఏమవుతుంది మళ్ళీ ఈ లెవెల్ డ్రా చేసుకుంటాం మనం అవునా ఈ లెవెల్ డ్రా చేసుకుంటే ఇది బ్రేక్అవుటే కదా ఇది సో ఇది మెల్లమెల్లగా పైకి వస్తుంది ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో కొంచెం పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఇందాక ఓకేనా ఈ లెవెల్ నుండి ఏ లెవెల్ అంటే 16,850 సారీ చాలామంది నోటితో చెప్పమంటున్నారు ఎగ్జాక్ట్ లెవెల్స్ ఎందుకంటే మొబైల్లో చూస్తారుగా లెవెల్స్ అర్థం కాదు సరే ఎప్పుడైతే రేపు 16,613 అక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి పోతే మనకు 16,850 వరకు మెల్లిమెల్లిగా పోయినప్పటికీ అక్కడ నుండి ఒకసారి బ్రేక్అవుట్ అయిందనుకో 16,850 లెవెల్ అక్కడ నుండి 17,192 వరకు పోయే అవకాశం ఉంటుంది సో ఇదే మన లెవెల్ ఓకే ఇది చూసినాక ఇప్పుడే నేను డే క్యాండిల్స్లో పెట్టిన లెవెల్ ఏది 17,192 సరే ఇది ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్ ఇట్లా చూసుకుందాం సరే రేపు ఫ్లాట్గా ఓపెన్ కాలేదు క్యాప్ అప్ అయితే ఏడవుతుంది అయితే ఈడవుతుంది ఈ లెవెల్లో అయితే రెండు రకాల ట్రేడింగ్ చేయొచ్చు ఏది 16,850 దగ్గర అవ్వచ్చు గ్యాప్ అప్ అయితే ఆ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ ఇలాంటి క్యాండిల్ పడితే మళ్ళీ సెల్లింగ్ ఉండొచ్చు సెల్లింగ్ వస్తుంది మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ రిజెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఫాలింగ్ 12 లోపే రావాలి వస్తే 12 o'clock లోపు వస్తేనే మనకి ఇది మళ్ళీ రివర్స్ అవ్వచ్చు మార్కెట్ 12 తర్వాత 12:30 తర్వాత మెల్లిమెల్లింగ్ వచ్చి ఈయనే ఆగిందనుకో ఈ ఇక్కడనే సైడ్ వేస్లో ఉండి ఇక్కడనే ఉండిపోతుంది ఇక మార్కెట్ ఓకే మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ డే చూసుకోవాలి ఇంకా లేదు గ్యాప్ అప్ కాలేదు గ్యాప్ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి పైకి రావాలి తప్ప ఇది బ్రేక్ అయితే మళ్ళీ కిందికి పోయే అవకాశం ఉంటుంది బట్ ఇది మనకు హయ్యర్ టైం ఫ్రేమ్లా అంటే ఇది లోవర్ టైం ఫ్రేమ్లో కిందికి పోతుంది హయ్యర్ టైం ఫ్రేమ్లా ఇప్పుడు చూడు మీకు ఎట్లా చెప్పాలంటే ఇక్కడ నేను చెప్తాను ఇది డే క్యాండిల్స్లో మంచి ఇది డే క్యాండిల్ లో కదా ఇది హై సో రేపు దీని కిందికి వచ్చినా కూడా ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ పోయి ఈడ క్లోజ్ అయిందనుకో ఇది విక్ అయిపోతుంది అనమాట అంతా బ్రేక్అవుట్ కిందికి తీసుకోలేము విక్కుని ఓకే సో రేపు దీని కింద క్లోజ్ అయ్యి దీని కిందనే క్లోజ్ అయింది అనుకో అప్పుడు డే క్యాండిల్ దీని కింద క్లోజ్ అయినట్టు లెక్క ఓకేనా ఫైన్ బట్ మనకు ఫ్రైడే రోజే ఇంపార్టెంట్ డే రేపు ఎల్లుండి ఎన్ని క్లోజ్ అయినా కూడా ఫ్రైడే రోజు మళ్ళీ లోపలనే పైనే క్లోజ్ అవ్వాలి 16,376 పైనే క్లోజ్ అయితే మనకు బుల్లిష్ సైడ్ ఉండొచ్చు తర్వాత అండ్ గ్యాప్ డౌన్ అయితే దీని కింద ఇది ఏదైతే ఉంటుందో 16,376 దాని కిందనే ట్రేడ్ చేయండి గ్యాప్ అప్ అయితే తెలుసు కదా గ్యాప్ అప్ అయితే దీనిపైన క్యాండిల్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ క్లోజ్ అయింది అంటే మొత్తం మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ టచ్ అయ్యి కూడా కిందికి ఫాల్ అవ్వచ్చు సో ఈ జోన్ ఏదైతే ఉందో 16,850 16,380 ఈ జోన్ మధ్యలో రేపు మార్కెట్ ఉంటే ఈ సైడ్ వేసే ఉంటే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు మేబీ ఉండే అవకాశం కూడా ఉంది ఇవాళ మండే కదా ఈ లో ఒకసారి బ్రేక్ చేసి కిందికి వచ్చి మళ్ళీ పైకి వచ్చింది అనుకో ప్రైస్ సో ఈ లోని బ్రేక్ చేసిన లోగా ఇది ఈ లో కిందికి మళ్ళీ పోవడం కష్టమవుతుంది మార్కెట్ ఒకవేళ ఇది లో క్రియేట్ చేసి మళ్ళీ వచ్చి పైన క్లోజ్ అయితే దీని కింద పోవడం మళ్ళీ కష్టం అయిపోతుంది మార్కెట్కి, అంటే ఈ వీక్ మొత్తంలో కష్టం అవుతుంది. సో ఈ వీక్ దీనిలో పైనే మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే హెడ్జింగ్ చేసేటప్పుడు ఇలాంటి కొన్ని పాయింట్స్ అవసరం ఉంటుంది. ఫైన్, ఓకేరా. ఇది 15 నిమిషాల చెప్పాలి కాబట్టి ఇది చెప్పిన. మనకు డే టైం ఫ్రేమ్లో ఇది రిజెక్షన్ అయింది, బట్ ఎట్లా ట్రేడ్ చేయాలనేది ఇంట్లో కనబడదు, కానీ 15 నిమిషాల కనబడుతుంది. అందుకే చెప్పిన డే క్యాండిల్స్లో అన్నీ చేయలేము, కొన్ని చేయొచ్చు. ఓకే, ఈడ చూడు బాడీ లేదు, దీన్ని ఎట్లా చేస్తాం? డే క్యాండిల్స్లో కింద లో బ్రేక్ అయితే సెల్ చేస్తామా, మళ్ళీ ఇదంతా స్పేస్ చాలా వేస్ట్ అవుతుంది. అందుకే 15 నిమిషాల చూసుకోవాలి అవి, ఓకేనా. మీరు చూసే ఉంటారు చాలాసార్లు, నేను డే క్యాండిల్స్ ఒకసారి పెడతా, 4 అవర్స్ ఒకసారి పెడతా, 3 అవర్స్ ఒకసారి పెడతా. ఎందుకంటే డే క్యాండిల్స్లో లెవెల్స్ తెలియకపోతే 4 అవర్స్కి వెళ్ళిపోతాం అనమాట, లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి చూసుకుంటూ ఉంటాం లెవెల్స్. ఫైన్, ఇంకోటి వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ. ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మంచి జోన్లోనే ఉంది, కాకపోతే ఈ బ్యాంక్ నిఫ్టీకి ఇదంతా బయింగ్ జోనే. ఇంట్లోకి ఎప్పుడు వచ్చినా కూడా మనము ఇక దీన్ని ఎక్కువ బయింగ్ మీద ఫోకస్ పెట్టలేము. ఇప్పుడు ఎప్పుడైతే నిఫ్టీ కంప్లీట్ బయింగ్ జోన్లోకి వచ్చేయాలా, బ్యాంక్ నిఫ్టీ కూడా వస్తుంది, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ మీద ఫోకస్ పెట్టచ్చు. ఈ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు పనిచేస్తుందంటే నిఫ్టీ కూడా సపోర్ట్ చేసినప్పుడే. మరి నిఫ్టీ ఫాలో అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ పైకి పోతాయంటే అస్సలు కాదు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అవుతుంది, నిఫ్టీ కూడా ఫాలో అవుతుంది, రెండు ఒక సైడ్ పోతేనే మీరు మంచి ట్రేడ్ తీసుకోవచ్చు. మంచి ట్రేడ్ గురించి ఆలోచించండి, లేకుంటే కొంచెం కష్టమైపోతుంది. సరే, ఇప్పుడు ఏం లేదు, ఇది చూసిరు కదా ఈ డబ్ల్యూ ప్యాటర్న్, ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనమాట. ఇది ఇక్కడ నుండి రిజెక్ట్ అవుతుంది, ఇది కామన్ థింగ్. 2 సార్లు రిజెక్ట్ అయింది, 3వ సారి అయితే బ్రేక్ అవుతుంది అనుకున్నా, కానీ కాలేదు. ఫైన్, రిజెక్ట్ అయితే అయింది. ఇప్పుడు నిఫ్టీ పైకి పోయే ఆలోచన ఉంటే ఇది కూడా దాని వెంటనే మెల్లమెల్లిగా పోతుంది, బట్ దీంట్లో పెద్ద మూమెంటం అంటూ ఏముండదు. సరే, ఇది ఏమవుతుంది రేపు అనేది చూసుకుందాం. రేపు చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అయితే టచ్ చేసి పైకి పోతుందో చూసుకోండి ఫస్ట్. ఓకే, టచ్ చేసి పైకి పోతే ఫస్ట్ టార్గెట్ దీని ఓపెన్, సెకండ్ టార్గెట్ దీని క్లోజ్, ఓకేనా. దీని ఓపెన్ అంటే ఏ లెవెల్ చెప్తా ఉండు, ఒక్క నిమిషం, చాలామంది మొబైల్లో చూస్తారుగా. ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు చూడండి 34,440 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే, మళ్ళీ 34,440కి టచ్ అయ్యి రిజెక్ట్ అయ్యి పైకి పోతుంది అనుకుంటే మీరు 35,124 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి మళ్ళీ 35,615 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఫైన్. ఒకవేళ బుల్లిష్ క్యాండిల్ ఉంటే రేపు గ్యాప్ అప్ అయినా కూడా ఒకపారి మనకు ఛాన్స్ కూడా రాకపోవచ్చు. ఎలా అంటే ఈడ 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 క్యాండిల్ చూస్తున్నారా, గ్యాప్ అప్ అయ్యి చిన్న విక్ తోటే పైకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. చాలామంది ఏమంటారు గ్యాప్ అప్ అయితే రివర్సల్ అవుతుంది, గ్యాప్ డౌన్ అయితే పైకే పోతుందని. కాదు కాదు, లెవెల్స్ ఉండాలి అక్కడ, డిమాండ్ జోన్ సప్లై జోన్ ఉంటేనే అట్లా అవుతుంది, మంచి స్ట్రాంగ్ లెవెల్స్ ఉంటేనే అవుతుంది. అండ్ ఓకే, రేపు కానీ రేపు 34,440 కింద ఓపెన్ అయిందనుకో, ఓపెన్ అయితే మళ్ళా సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు. ఎప్పుడు మనం 34,287 వరకు ఒక లెవెల్ ఉంది, ఆ లెవెల్ చూసుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్. కంప్లీట్ సెల్లింగ్ సైడ్ ఉండడం కంటే 34,440 నుండి 34,287 లెవెల్ అనేది ఒక స్పేస్, అది ఆ స్పేస్లో ట్రేడ్ చేయండి. 34,287 కిందికి పోతే ట్రేడ్ చేయకండి, మళ్ళీ రివర్స్ వచ్చి దాని పైకి క్రాస్ అవుతుంటే లోవర్ టైం ఫ్రేమ్ 5 మినిట్స్ 15 మినిట్స్ ఉంటుంది కదా, క్రాస్ అయితే అప్పుడు ట్రేడ్ చేయండి. ఎందుకంటే అది రివర్సల్ రిజెక్షన్ అనమాట. ఇప్పుడు చూడండి ఈ క్యాండిల్ ఉందా, ఇది ఒక డిమాండ్ జోన్ అనుకుందాం. క్యాండిల్ కింది దాకా పోయింది, ఇది బ్రేక్అవుట్ అయిందని చెప్పి అందరు సెల్ చేస్తారు, కానీ సెల్లింగ్ చేస్తే మళ్ళీ రిజెక్ట్ అయిపోయి మీదికి వచ్చేస్తుంది, కాబట్టి ఖచ్చితంగా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఇది కిందికి పోయినప్పుడు చేయకండి, రివర్స్ దీని పైన వస్తుంటుంది అప్పుడు చేయండి, అప్పుడు ఇది పైకి వచ్చి పైన క్లోజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏదో ఒకటి అయితే, లేదా చిన్న గ్యాప్ డౌన్ అయినా కూడా మనం లాస్ట్లో అనేది ఉండమన్నమాట పెద్దగా. సో ఇదే అనమాట, రివర్సల్లో చేస్తాం ట్రేడ్ ఎప్పుడైనా. ఇప్పుడు డిమాండ్స్ ఇది ఒకటి డే క్యాండిల్లా టచ్ అయ్యి మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ రిజెక్షన్ క్యాండిల్లో ఏదైతే విక్ ఉంటుందో ఆ విక్ లోవర్ టైం ఫ్రేమ్లో మనకు ఒక స్వింగ్ కిందికి పోయి పైకి వచ్చినట్టు ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ అనుకుంటాం మళ్ళీ, కానీ కాదు, లోవర్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయినాయి అన్నీ హయ్యర్ టైం ఫ్రేమ్లో రిజెక్షన్స్ అవుతాయి. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, చాలా వరకు అర్థం కాదు చాలామందికి, ఓకేనా. ఇప్పుడు 15 నిమిషాలు చూసుకుంటే చూడండి, ఇప్పుడు జర ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొంచెం పైన ఓపెన్ అయ్యింది గ్యాప్ అప్, టచ్ అయ్యి మళ్ళీ పైకి పోతుందంటే బై చేయండి. మెల్లమెల్లగానే పోతుంది, పోయినప్పటికీ మనకు ఎప్పుడైతే 35,200 క్రాస్ అవుతుందో అప్పుడు మనకు 35,600 పైన 600 వరకు పోయే అవకాశం ఉంటుంది మనకి, ఓకేనా. ఇక్కడ నుండి ఈ 600 టచ్ అయ్యి ఇక్కడ అయిపోతుంది అనుకుంటున్నా, లేదు ఇక్కడ కూడా మనకు పైన క్లోజ్ అయితే 36,000 ఏదైతే ఉంటుందో దానిపైన ఇంకా కంప్లీట్గా బుల్లిష్ సైడ్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇక సెల్లింగ్ అంటారా, ఎప్పుడైతే ఈ లో ఉంది కదా, ఈ లో ఏ లెవెల్ అంటే 34,000, ఆల్మోస్ట్ 34,000 కింద సెల్లింగ్ సైడే ఉండండి, ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా, ఓకేనా. 15 నిమిషాలు పెట్టిన ఇది. 34,000 కింద మీరు సెల్లింగ్ సైడే ఉండండి. మధ్యలో ఈ జోన్లో కూడా ఉండొచ్చు రేపు మార్కెట్, ఇది డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి మళ్ళీ ఇట్లా జోన్లోనే ఉండొచ్చు. ఈ సైడ్ వేస్లో ఉంటే ట్రేడ్ చేయకపోవడం బెటర్, బట్ ఎప్పుడైనా బౌన్స్ రావచ్చు సెకండ్ హాఫ్లో. ఓకే, అప్ సైడ్ బౌన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, అర్థమైందిగా? ఫైన్. అండ్ ఒక 3 స్టాక్స్ ఉన్నాయి, నేను ఇచ్చినవి అసలు ట్రిగ్గర్ అయినా లేదో కూడా తెలియదు. ఫైన్. ఇది సిప్లకు రేపు కొంచెం టార్గెట్ పెద్దగా ఉంటుంది. చూడండి, సిప్లా 903.50 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో దానిపైన 5 minutes క్యాండిల్ క్లోజ్ కాగానే బై చేయండి. 933 వరకు టార్గెట్ పెట్టుకోండి. స్టాప్ లాస్ వచ్చేసి 892.45 పెట్టుకోండి. ఓకేనా? కొంచెం పెద్ద స్టాప్ లాస్ అయినప్పటికీ టార్గెట్ కూడా పెద్దగా ఉంటుంది దీనికి. బీపీసీఎల్ రేపు 359 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు సెల్ చేయండి. టార్గెట్ 350 పెట్టుకోండి. ఓకేనా? పెద్ద టార్గెటే, స్టాప్ లాస్ కూడా పెద్దనే ఉంది. స్టాప్ లాస్ ఓకే, స్టాప్ లాస్ 363.60 పెట్టుకోండి బీపీసీఎల్కి. ఓకేనా? ఫైన్. ఇక లాస్ట్ది వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్. ఓకే, ఇది ఎప్పుడైతే 2275 క్రాస్ అవుతుందో బై చేయండి. అండ్ 2302 టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? ఇక స్టాప్ లాస్ వచ్చేసి 2261.80 పెట్టండి. ఓకే, ఫైన్. సో ఇలా ఒకటి మీకు అడుగుతా అన్న డౌట్ ఏంటంటే, ఈ స్టాక్స్ ఉన్నాయి కదా క్యాష్ స్టాక్స్, వాటిని కూడా మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేయండి అని అంటున్నారు. ఓకే, చేస్తా, చేయడంలో ఏముంది. కానీ ఓకే, నాకేంటంటే మీరు ఇవి ఇప్పుడు డైలీ ఆర్కే వీడియోస్ అంటే మనము దీంట్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది అంటే చూస్తాము. ఓకే, ఫైన్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో డైలీ మనకి ఏదో ఒక కొత్త పాయింట్ నేర్చుకోవడానికి ఉంటుంది. అలాగే ఇంట్లో మాత్రం క్యాష్లో మాత్రం అన్ని పాయింట్స్ దొరకకపోవచ్చు మేబీ. సో డైలీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాం అనుకో, మీరే బోర్ కొట్టి చూస్తారా చూడరా అనే విషయం నాకు తెలియదు అనమాట. యాక్చువల్లీ అది దాని గురించి నేను అవి చెప్తుంటేనే అవి నాకు తెలిసి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ గురించి చూసి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాను నేను. ఈ క్యాష్ స్టాక్ గురించి జనరల్గా చూడరనే అనుకుంటున్నాను నేను. అదే బోరింగ్ ఉంటుంది మళ్ళీ ఈ క్యాష్ స్టాక్స్. మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఎంతవరకు ఇంట్రెస్టెడ్ లేదనేది నాకు తెలియదు కదా. మీరు ఇంట్రెస్టెడ్ అంటేనే నేను చెప్పాలి, లేకుంటే నేను ఎట్లా చెప్తా చెప్పు. సరే, అదే మీరు ఇంట్రెస్టెడ్ అంటే నేను చెప్తా, లేకుంటే అవసరం లేదు కదా దాని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయడం. మీకు లెవెల్స్ చూస్తే అర్థమైపోతుంది, అంటే జనరల్గా మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ కథ ఎందుకు ఇచ్చినా ఏం లేదనేది. ఓకే, సో బిగినర్స్కు చాలా వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. ఇది కూడా మంచి పాయింటే. సో ఏ విషయం చెప్పండి, నాకు చెప్తే నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేయడం ఏముంది, ఒక 10 నిమిషాలు చేసిన వీడియోకి ఒక 2 నిమిషాలు వీటికి కూడా చేస్తే అయిపోతుంది. సరేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.